మాట్లాడాలని మేము నమ్ముతున్నాం తండ్రి. మిగిలిన సంగతులు మేము ధ్యానించుకుంటాం, మీ సహాయాన్ని అనుగ్రహించండి. ఎందుకు పనికిరాని మా ద్వారా ప్రతి వారం మీ వాక్యలు వినిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మా అతిక్రమం క్షమించి మమ్మల్ని ఉన్నతంగా వాడుకుంటారని ఎదురు చూడడానికి సమయాన్ని మీరు ఇచ్చారని మేము గ్రహించి చరిత్రలో దాగా అనేక సంగతులు మేము నేర్చుకోవడానికి మా మనసును సిద్ధం చేసుకుని ప్రతి విషయంలోనూ మిమ్మల్ని గణపరిచే పిల్లలుగా మేము భూమి మీద మా బ్రతుకును కొనసాగించడానికి మాకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఎదురు చూస్తున్నాం. వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంగతిని మీరు ఎలా అయితే మాకు అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధంగానే ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామ శుభవందనములు. గత వారం మనం విడిచిపెట్టిన భాగం 2 రాజుల గ్రంథం 21వ అధ్యాయం 11వచనం నుండి చూస్తూ 12వచనంలోకి మనం వెళదాం. యూదారాజు అయిన మనస్సే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యూదావారు పాపం చేయుటకు కారకుడాయను. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవనగా ఇనువాని రెండు చెవులు గింగును మన్నంత కీడు యెరూషలేము మీదకి యూదావారి మీదకి రప్పించచ్చు. మనం ధ్యానించబోయే వచనం 21వ అధ్యాయం 12వ వచనం. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిన దేవనగా ఇశ్రాయేలుల దేవుడు యూదులకు దేవుడు కాదు అని ప్రశ్న ఇక్కడ వర్తించదు. బాగా వినండి, క్వశ్చన్ మార్క్ మోకాలు తీసేసి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలుల దేవుడు అనగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఇశ్రాయేలుల దేవుడు అని అధ్యాయంలో మనకు పరిచయం చేస్తున్నట్టు. ఇశ్రాయేలుల దేవుడు ఏంటి? ఈ సందర్భంలో దేవుడు ఎవరికి ఎగనెస్ట్గా వ్యవహరిస్తున్నాడు? యూదులకి. ఇప్పుడు యూదులకి దేవుడు విరోధిగా వ్యవహరిస్తున్నప్పుడు యూదులకు విరోధి అయ్యాడని ఇశ్రాయేలులకి దేవుడు అయ్యాడా? లేదా ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు, యూదులకు దేవుడు యెహోవా కాదా అని తీవ్రంగా ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఇశ్రాయేలుల దేవుడు అనేది ఒక జాతీయ పదం. ఇశ్రాయేలుల దేవుడు అనేది అసూరియన్స్ లేదా అసూరియన్స్ కానీ అమోరీయులు కానీ అన్యులు కానీ వారు దేవుళ్ళు సెలవిస్తున్న వాక్కు కాదు ఇది అని గ్రంథకర్త యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని తెలియజేయడానికి ఈ సెలవిస్తున్న మాట ఎవరిదంటే ఇశ్రాయేలీల దేవుడు. అంటే ఇశ్రాయేలీలు అన్న పదం మూలానికి వర్తించేది, జాతికి వర్తించేది. ఇశ్రాయేలీలు అన్న పదాన్ని మనం ఎందుకు నొక్కు ఆలోచించాల్సి వస్తుందంటే ఈ సందర్భం జరిగేసరికి అప్పటికి ఇశ్రాయేలీలు నాశనమైపోయారు. పదగోత్రాల వారు సోమ్రోను క్యాపిటల్గా చేసుకుంటే అసూరియన్స్ 722లో ఇజ్రాయేల్ పట్టణాన్ని నాశనం చేసి మాదీయ పట్టణాల వరకు వారిని తీసుకెళ్ళిపోయినట్టు గతించిన కొన్ని నెలల తరగతుల్లో మనం చూసేసాం. కనుక ఇజ్రాయేలీలు అనేది విడదీసి మాట్లాడుకుంటే 10 గోత్రాలు, యూదులు అనేది విడదీసి మాట్లాడితే 2 గోత్రాలు.
ఇప్పుడు ఇక్కడ విడదీసి మాట్లాడుతున్న పదం కాదు, ఇక 12వ అధ్యాయం మొదటి పదంలో మనకు కనబడుతున్నది. అది మూలానికి సంబంధించిన పదం, జాతీయ పదం అంటారు చూసారా, ఆ పదాలు అన్నమాట. అమోరీల దేవుడు ఇది మీకు చెప్పట్లేదు, అసూరియన్స్ యొక్క దేవుడు మీకు చెప్పట్లేదు, అన్యుల దేవుడు ఇది మీకు చెప్పట్లేదు. మరి ఎవరు చెబుతున్నారు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ అంటే ఇశ్రాయేలే కదా. ఇశ్రాయేలీయుల దేవుడు అంటే ఇశ్రాయేలు అన్నదానికి డెఫినేషన్ ఏంటంటే, ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు. దానికి ఒక హిస్టరీ కూడా ఉంది. దేవునితో పోరాడువాడు అన్న పదం ఉద్భవించడానికి గల కారకుడు ఎవరు? జేమ్స్. అవరు యాకోబు. యాకోబు దేవుణ్ణి గెలిచిన తర్వాత ఇక నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలే. ఎందుకంటే నువ్వు దేవుడితో పోరాడి గెలిచితివి. ఆ సందర్భం మనం చాలాసార్లు ఆలోచించాం, నిజానికి గెలవడు ఓడిపోతాడు. విచిత్రం ఏంటంటే దేవుళ్ళు ఓడిపోవడమే గెలవడం, అది భక్తి. మనల్ని మనం ఓడిపోయినప్పుడు దేవుళ్ళో గెలిచినట్టు, లోకంలో నువ్వు గెలిస్తే దేవుళ్ళో ఓడిపోయినట్టు. కనుక తనను తాను వదిలేసుకున్నాడు. తన యొక్క బుద్ధిని, తన యొక్క స్వకీర్తిని, తన యొక్క సొంత నిర్ణయాల్ని యాకోబు ఎప్పుడైతే వదిలేసుకున్నాడో గెలిచాడు, బాహ్యంగా ఓడిపోయాడు. తొడ ఎముక వసులు, ఆ గూడు వసులిపోయిన తర్వాత ఓటమిగా మనకు సహనంగా కనబడుతుంటుంది. ఇశ్రాయేలు మళ్ళా ఏంటది, ఆ తొడ సంబంధించిన మాంస భాగాన్ని తినరు, జంతు సంబంధమైనది. ఎందుకంటే అది మా పితృని యొక్క చరిత్రలో మిగిలిపోయిన ఒక చేదు గుర్తు అన్నట్టుగా తినడం మానేశారక. అక్కడ నుండి ఈ పదం ఉద్భవించింది. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడు గెలిచేవాడు. అది ఈ సందర్భంలో సరైనదిగా అర్థం మనకు అనిపించకపోయినా, ఇశ్రాయేలు అనేది మంచి అర్థం ఏంటంటే ఏర్పాటు చేయబడిన జనాంగం. ఇశ్రాయేలు అనేది స్వజనులు, సొంత జనాంగం, దేవునికి కావలసిన స్వకీయ జనులు వారు. వీరి యొక్క ఉత్పత్తి క్రమం వాగ్దాన ప్రకారం విస్తరించిన జనాంగం. వాగ్దాన పురుషుడు అబ్రహాం అయితే, తనకు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు అయితే, అందులో నుండి వచ్చిన వాడు యాకోబు అయితే, ఆ యాకోబుకు 12 మంది అయితే, ఈ 12 మందికి మూల పురుషుడు అబ్రహాము దగ్గర నుండి చెప్పుకుంటూ వస్తే వారికి పెట్టిన పేరు ఇశ్రాయేలీయం. ఆ ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చినది ఏమనగా, యూదులకు దేవుడు కాదు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు అని క్వశ్చన్ రేజ్ చేసినంత అవసరం ఈ సందర్భంలో లేదు. అందుకే ఈ పదాన్ని చదువుతున్నప్పుడు, ఆ చరిత్ర మనకు తెలుస్తున్నప్పుడు బైబిల్ బాగా మనకు అర్థమవుతుంటుంది. లేదంటే కొన్ని క్వశ్చన్స్ మనకు రేజ్ అవుతుంటాయి. పిచ్చి తుక్కులక్కులు ఈ మధ్య ఎక్కువారు కదా, బైబిల్ మీద పడిపోతున్నారు. అలాంటి వారు ఈ క్వశ్చన్స్ రేజ్ చేయడానికి ఈ సందర్భం తెలిస్తేనే క్వశ్చన్స్ రేజ్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు చదవండి 12వచనం. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇనువాని 2 చెవులు, గింగురమనంత కీడు యెరూషలేముని మీదకుని యూదావారి మీదకుని రప్పించుచు, నేను సోమ్రోనుకు కొలిచిన నూలును, ఆహాబు కుటుంబములకు సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. బాగా అనంటే ఇప్పుడు వారు ఎవరెవరితో జరుగుతుందంటే, ఇప్పుడు బాహ్యంగా కనబడుతున్న అమోరీయులతోని లేదా గతించిపోయిన అమోరీయులతోని, బాహ్యంగా కనబడుతున్న అసూరియన్స్తో కాదు ఇప్పుడు యుద్ధం కళ్ళ ముందు ఉన్నది. ఎవరితో? సాక్షాత్తు సైన్యములకు అధిపతి యెహోవాతోని యోధ జాతికి వైరం రాబోతుంది, యుద్ధం రాబోతుంది. దేవుడే యుద్ధానికి ప్రకటన చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఇదిగో యెరూషలేము మీదకిని యూదావారి మీదకి కీడు రప్పించబోతున్నాను, ఆ కీడును కూర్చిన వార్త అన్యుల సైతం వింటే వినివాని చెవులు గింగురమంటాయి. అంటే ఏంటి?
పౌనపుణ్యం ఎక్కువ అవుతుందని కాదు. ఆ మాటలు వింటున్నప్పుడు వాడి చెవిలో ఏదో రిధం వస్తుందని కాదు. దాని అర్థం ఏంటంటే ఆ వార్త అంత భయంకరమైన వార్తగా ఉంటుంది. దీన్ని రివర్స్ చేయండి ఒకసారి. అంతకుముందు ఇశ్రాయేలును గూర్చిన వార్త లేదా ఇశ్రాయేలు దేవుని గూర్చిన వార్త విన్నప్పుడు అన్యుల గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా చేసిన క్రియలను, మీరు చేసిన భయంకరమైన యుద్ధాలను గూర్చి అన్యులమైన మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను అన్నది ఎవరు? రాహాబను వేసి అనగా అన్యులు. అన్యులు ఇశ్రాయేలు క్రియలను చూసినప్పుడు మా గుండెలు కరిగిపోయినన్నారంటే గొప్పగా చెప్పుకునే రోజులవి, మునపటి రోజులు. ఆ రోజులు గతించిపోయాయి. ఇప్పుడు ఏ రోజులు ముందుకు వచ్చేసాయంటే వారి యొక్క నాశనాన్ని వింటే వారే ఆశ్చర్యపోయే రోజులు వచ్చేసాయి. ఇశ్రాయేలు వచ్చిన నాశనకరమైన వార్త విన్నప్పుడు అన్యులు సైతం ఆశ్చర్యపోతారట. ఇది నిజమా అన్నట్టుగా ఆశ్చర్యపోతారంట. చూడండి, చాలా విషయాల్లో పెద్ద పెద్ద విపత్తులు జరిగినప్పుడు ఇది శత్రువు కూడా జరగకూడదండి నాకు జరిగింది అంటుంటారు. ఉడిదే ఉట్టుటిదే, అంత ప్రేమే ఉండదు కానీ అలా అంటారు అంతే. ఇది శత్రువు కూడా జరగకూడదండి అంటే అంత భయంకరమైన వార్త లేదా అంత భయంకరమైన శ్రమ తను అనుభవిస్తున్నాడు అనడానికి ఆ మాటే ఆ బరువు మనకు తెలియజేస్తుంది. ఇది కూడా అలాంటిదే, వినువాని వార్త, ఆ వార్త వినువాని చెవులు గింగురమనిపోతాయి అంటే భయపడిపోతారు. ఇది ఎవరి మీద జరిగేది, ఎవరెవరికి జరిగే పరిస్థితులు ఇవని దేవుడు మనకు తెలియజేస్తాడంటే యెరూషలేము మీదను యూదా వారి మీదను. బాగా గమనించండి, యెరూషలేము మీదను యూదా వారి మీదను. యెరూషలేము మీదను యూదా వారి మీదనంటే విడదీసి మాట్లాడుతున్నట్టుగా ఉంది చూడండి. యెరూషలేము మీద నా ఉగ్రతను కలుగజేయుదును అన్నది ఒక మాట. అప్పుడు మనకి గుడజాడ అప్పారావు గారి ఆ స్టేట్మెంట్ మనం లెవెల్ చేసుకోవచ్చు. అప్పారావు గారు ఏమన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్నారు. అప్పారావు గారి యొక్క కొలమానం ప్రకారం యెరూషలేము మీద నా ఉగ్రతను కలుగజేయుదును అన్న మాటను బట్టి ఇప్పుడు యెరూషలేము అంటే మట్టి కాదు, యెరూషలేము అంటే మనసులో అనుకోవడానికి వీలు లేకుండా దేవుడు ఏమంటున్నాడంటే యెరూషలేము మీదను యూదా వారి మీదను అంటే విడదీసి మాట్లాడుతున్నాడు చూడండి. యెరూషలేము అనే స్థలాల మీదను, స్థలాలపై నివసిస్తున్న యూదా ప్రజల మీదను అన్నట్టుగా ఉందన్నమాట. చూద్దాం, మళ్ళా చదవండమాట. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇనువాని రెండు చెవులు గింగులు మనంత కీడు యెరూషలేము మీదకి యూదావారి మీదకి రప్పించుచు. యెరూషలేము మీదకి యూదావారి మీదకి రప్పించుచు. యెరూషలేము మీదకి యూదావారి మీదకి. యెరూషలేము మీదకి అన్నది ప్రజా కాదు, యెరూషలేము అనేది భూమి. ఇక్కడ ఈ సందర్భంలో మీరు మరలా అక్కడక్కడ సందర్భాలు కలిపితే మొత్తం కొలాప్స్ అయిపోతుంది సందర్భం. పైన ఉన్న యెరూషలేము అన్నాడు కదా, భూమి అంటున్నావు ఏంటి అన్నావంటే అయిపోయింది. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు లోబడకు ఎందువు, కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేసుకున్నట్టును మళ్ళీ దీనికి కలిపి అనుకో, సందర్భం సెట్ అవ్వదు. ఇక్కడ విడదీసి మాట్లాడుతున్నట్టు యెరూషలేము అనగానే అన్ని ఒక స్కేల్ మీద తెస్తే అన్ని అర్థం అవ్వవు. బైబిల్ సందర్భానుసారంగా అర్థం చేసుకున్నప్పుడే అక్కడ దేవుడి యొక్క ఉద్దేశం, గ్రంథకర్త యొక్క ఆవేశం మనకు సరిగ్గా అర్థమవుతుంది. దేవుడు చేసిన ఆ భయంకరమైన ఆ విపత్తుకరమైన కార్యాలు మరలా మన జీవితంలో జరగకుండా మనం భద్రం చేసుకోగలం. యెరూషలేము మీదకి యూదావారి మీదకి, యెరూషలేము అనగానే భౌగోళికంగా సంబంధించే మాట అది. యూదా అనేది ప్రజానీకానికి సంబంధించిన మాట అది. అంటే యెరూషలేము మీద కంటే భౌగోళికంగా యెరూషలేము గోడల మీదకి, ఎండ్ల మీదకి, కట్టడాల మీదకి, యెరూషలేము భూమి మీదకి దేవుడు శిక్షను కలగజేయబోతున్నాడన్నమాట. బాగా వినాలి,
యెరూషలేము మీద కంటే యెరూషలేము కట్టడాల మీద కూడా దేవుడు విపత్తుని నాశనాన్ని తెప్పిస్తాను అంటున్నాడు. అంటే యెరూషలేము నాశనాన్ని గురించి శత్రువు అన్నప్పుడు వారి చెవులు కూడా గింగిరమనిపోతాయట. నిజంగానే వార్తలు భయంకరంగా ఉంటాయి. బబులోను సామ్రాజ్యం వచ్చిన తర్వాత దాని నాశనం ఎలా ఉందో చదువుతున్నప్పుడు వారి కుమారుల మాంసాన్ని, మీ యొక్క కుమారుల మాంసాన్ని మీరు తింటారు అంటాడు. నిజంగానే బబులోను సామ్రాజ్యపు చరకాలంలో కొన్ని ఛాయలున్నాయి, వారు ఒకరిని ఒకరిని తిన్నట్టుగా చరిత్ర చెబుతుంది. భయంకరమైన కరువు పరిస్థితుల్లో వారి చెరకు వెళ్ళిపోయిన తర్వాత నిప్పులు కొలుములాంటి ఆ భయంకరమైన నియంత పాలన అనగా నెబుకద్నెజరు పాలనలో యూదులు బానిసలుగా వెళ్ళిపోయిన ఆ గడియల్లో అక్షరానుసారంగా అన్న దేవుడు ఖచ్చితంగా అక్షరాల ప్రకారం జరిగిపోయింది, మీ పిల్లల్ని మీరు తింటారని ఎరిమీయేలు చెప్తుంటాడు. అది జరిగింది. ఇప్పుడు ఆ వార్త విన్నప్పుడు ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది, గింగిరం ఉంటుంది. మనుషులు తినేస్తున్నారండి అని అంటే ఎలా తింటున్నారండి, జ్యూస్ చేసుకుంటున్నారా లేకపోతే ఫ్రై చేసుకుంటున్నారా అను, మనుషులు తినేస్తున్నారా అంటాం. మీరు సరదాగా ఫేస్బుక్లో అయితే చూడండి, ఖైమా వండేసుకున్నట్టు వండేసుకుంటున్నారా నైజీరియా ప్రాంతంలో మనుషుల్ని చూసారా? అవి తింటారా? అవి మనిషి అన్నోడు ఎవడని తింటాడా? కానీ వాళ్ళు తింటున్నారు. అవి విన్నప్పుడు, అవి చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఒక లేడీ బాడీని మేకని ఎలాగట్టినట్టు ఎలాగట్టేశారు. చూసారా బాడీని? మేకని ఎలా ఎలాగేస్తారు? ఎలాసిన తర్వాత ఆ తొడ మాంసం వేయండి చెబుతుంటారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పక్కట పక్కట ఎముకలు కావాలంటే మాకు నుజ్జి పెట్టుకోవడానికి ఏదో చెప్తారు కదా, సూపు చేసుకోవడానికి. ఇది మేక కాదు, ఎవరు? పాప. పాపనే ఎలాగట్టేశారు. ఇలాంటి పరిస్థితి హిస్టరీలో కూడా జరిగింది. యూదులారా, నేను చేయబోయే విపత్తును బట్టి చెబుతున్నాను, మీ పిల్లల మాంసాన్ని మీరే తింటారు. నిజంగానే తిన్నారు. ఆ గొడ్డు పరిస్థితులు వచ్చాయి. భయంకరమైన విపత్తుకరమైన గడియలు చూసేశారు. అంత భయంకరమైనది చెబుతున్నా, నువ్వు నివసిస్తున్న భూమికి సైతం శిక్ష తప్పదన్నాడు. యోధ ప్రజగా వ్యవహరిస్తున్న నీ సంస్కృతిని మొత్తం అన్యుల కాళ్ళ కింద రాసేస్తానన్నట్టు. అదే ప్రవచనం పలుకుతున్నాడు గ్రంథకర్త 12 వచనం. ఇప్పుడు చదవండి అన్నమాట. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని రెండు చెవులు, గింగిలు వన్నంత కీడు యెరూషలేము మీదకి యూదా వారి మీదకి రప్పించదును. యెరూషలేము మీదకి అన్నాడు. ఇప్పుడు ఆ పదం పట్టుకోండి. యెరూషలేము మీద కంటే భౌగోళికంగా స్థలాలకు కూడా దేవుడు నాశనానికి గురి చేస్తాడు అన్నాడు. ఈ మాట ఇప్పుడు అన్నదే కాదు, ఇజ్గియా కాలానికి సమకాలీన ప్రవక్త అయిన మేకా కూడా అన్నాడు ఈ మాట. ఎందుకో తెలుసా? వారి సంస్కృతిని బాగా ఎరిగిన వారు ప్రవక్తలు, నీతిమంతులు. ఆయన అన్నమాట ఖచ్చితంగా ఈ రాజు గ్రంథకర్త తనకు మునిపే యెరూషలేము యొక్క నాశనాన్ని భౌగోళికంగా ఎలా జరుగుద్దో నిర్ధారణ చేసి మాట్లాడేశాడు. పదుల సంవత్సరాల క్రితమే ఇజ్కియా కాలంలో ఇజ్కియా కొడుకే మనస్సే, అంటే తన తండ్రి బ్రతుకున్న పాలనా కాలంలోనే సమకాలీన ప్రవక్త అయిన మేక కూడా ప్రవచనం చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి, 3వ అధ్యాయం, మేక గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి చేలు దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును. సియోను, సియోను అంటే కొండ, సియోను మీద కట్టబడింది యెరూషలేము. ఇవన్నీ క్లారిటీ తెలుసు కదా. యెరూషలేముకి మరొక పేరు ఉందండి. యెరూషలేముకి ఒక మనిషి పేరులో ఉంటుంది. చెప్పండి, యెరూషలేముకి ఉన్న ఒక పేరు ఉంది. చెప్దాం, కంగారు పడకండి, కంటిన్యూ అవును. కాబట్టి చేలు దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలము వలె అగును. అరణ్యంలో ఉన్న స్థలం ఎలా అగును అంటే, అదేదో మనకి మంచి భూభాగం అనుకోకండి. అరణ్యం అంటే మనుషులు నివసించలేని ప్రాంతం. అరణ్యంలో ఎత్తైన ప్రాంతాలు ఎలా ఉంటాయి?
ఏజెన్సీకి వెళ్ళిపోయాం అనుకోండి, అరణ్యంలో ఎత్తైన ప్రాంతాలు అంటే కొండ ప్రాంతాలు ఎలా ఉంటాయి, దట్టమైన అడవులతో నిండిపోయి ఉంటాయి, భయంకరమైన క్రూర జంతువులకు నివాసయోగ్యమైన స్థలం యెరూషలేము కూడా అలా అయిపోద్ది అంటున్నాడు. మంచి ప్రాకారాలతో మీరు నిర్మించుకున్నారు, దేవాలయాన్ని మీ నడి బొడ్డును నిర్మించుకున్నారు, ఈ నిర్మాణాల వెనక మీ సంస్కృతిని అవలంబింపజేస్తున్నారు. చెబుతున్నా యెరూషలేము చేను దున్నే పొలం ఎలా అయిపోతుందో యెరూషలేము కూడా అలానే అయిపోతుంది అంటున్నాడు. అరణ్యంలో ఎత్తైన ప్రదేశాలు ఎలా బీడు భూములుగా మనకు మిగిలిపోతాయో మీ యెరూషలేము పట్టణం కూడా అలానే మిగిలిపోద్ది అంటున్నాడు. ఇది ఎప్పుడు పలికిన మాట? తన తండ్రి ఇజకియా కాలంలో పలికిన మాట. మరలా దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, మనస్సే క్రియల ద్వారా, మనస్సే నువ్వు చేస్తున్న పనులు నేను చెప్తున్నాను, యెరూషలేం మీదకి భయంకరమైన కీడును రప్పించిపోతున్నాను. అంతే కదా, ఫస్ట్ మనం కంగారు అయిపోవాలంటే మన ఇల్లు అడగొట్టేస్తేనే కంగారు అయిపోతాం, ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తేనే కంగారు అయిపోతాం. ఇల్లుని అలా ఉండిచ్చి బయట కష్టాలు పెట్టనుకుంటే పెద్ద ఏం అనిపించదు, ముందు విలువడిపోయింది అనుకోండి అప్పుడు తెలుస్తుంది. అందుకే నివాస స్థలమైన గొప్ప సంస్కృతికి గొప్పగా చెప్పుకుంటాడు మీ యెరూషలేముని, నేను నాశనం చేసిస్తాను అంటున్నట్టు, నేను నాశనం చేస్తా అంటున్నాడు. ఇదే మాట, ఇది అక్షరానుసారంగా రాయబడిన మాట నెరవేర్పు ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. అదే రెండో రాజుల గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం నుండి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటినీ గొప్పవారిండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. 21వ అధ్యాయం 12వ వచనం అన్నాడు. 25వ అధ్యాయం 9వ వచనం వచ్చేసరికి జరిగిపోతుంది. ఇక్కడికి పదుల సంవత్సరాలు గడిచిపోయింది. 21వ అధ్యాయంలో మనస్సే చేసిన క్రియలప్పుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో భవిష్యత్తు కాలంలో యెరూషలేము పట్టణాన్ని కూకట వేళతో పెకలింగ్ చేస్తాను అన్నాడు. దీని యొక్క ప్రవచన నెరవేర్పు యెషయా గ్రంథం 6వ అధ్యాయం కూడా మనం చూసాం. ఎప్పుడో సంవత్సర క్రితం చెప్పాను ఈ క్లాస్ మీకు, ఎప్పటి వరకు నేను ఈ పని చేయాలి ప్రభువా అని అడుగుతాడు. ఏ పని? నువ్వు సువార్తను ప్రకటన చేయి యెషయా, నువ్వు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ప్రజల యొక్క హృదయం నాకు అనుకూలంగా ఉండకూడదు, ప్రతికూలంగా మారిపోవాలి. ప్రతికూలం అంటే నాకు విరోధంగా మారిపోవాలి. నాకు ప్రజలు నీ సువార్త ద్వారా దగ్గర అవ్వకూడదు, ఏమైపోవాలి, దూరమైపోవాలి. ఇది నీకు అప్పచెప్తున్న పని అని 6వ అధ్యాయం అంతా, అదే యెషయా గ్రంథం 6వ అధ్యాయం అంతా, ఉజ్జియా చనిపోయినప్పుడు యెహోవా సింహాసనం ఎక్కినప్పుడు అని చదువుతాం కదా, ఆ 6వ అధ్యాయం అంతా అదే. ఆ కిందకు వచ్చేసరికి యెషయాకి దేవుడు పని అప్పగిస్తాడు. ఆ పని ఏంటంటే, ఇదిగో నీవు ప్రజల యొక్క హృదయాలు నాకు వ్యతిరేకంగా మారేలా నువ్వు సువార్త చేయాలి, వారు కన్నులు చూసి చూడనట్టుగా మారిపోవాలి, చెవులు ఇనియు విననట్టుగా మారిపోవాలి, వారి హృదయం గ్రహించిన హృదయంగా మారిపోవాలి, అలాంటి పని నువ్వు చేయాలి అన్నప్పుడు యెషయా క్వశ్చన్ వస్తుంది, ఎంతకాలం నేను ఈ గాస్పల్ చెప్పాలి ప్రభు అన్నప్పుడు, అప్పుడు అంటాడు దేవుడు, వారిండ్లన్నీ కూకటగలతో లేచిపోయేంత వరకు, లేదా నువ్వు చచ్చిపోయేంత వరకు, అప్పటి వరకు నీ వర్క్ ఇదే యెషయా అన్నాడు. అప్పుడు చెప్పిన మాట యెషయా ఎదురు చూసిన మాట, ప్రవక్తలు ఎదురు చూసిన మాట, ఇదిగో 25వ అధ్యాయం 9వ వచనం నెరవేరుతుంది. యెరెమియా గారు చెప్పారో మరి గ్రంథకర్త ఎవరు చెప్పారో మనకి ఈ 2వ రాజుల గ్రంథకర్త ఎవరన్నది మనకు కన్ఫర్మ్ చేయకపోయినా మొత్తం మీద ఒక నీతి ముందుడు చెప్తున్నాడు 21వ అధ్యాయంలో, అది ప్రవచనం, యెరూషలేము మీదకి నేను కీడుని నాశనాన్ని రప్పేస్తాను. విలువని చెవులు గింగురం అంటాయి, ఏమంటాయి, గొప్పవారి ఇండ్లు కూడా పడిపోతున్నాయంటే ఇక పేదవారికి నివాసయోగ్యమైన స్థలమే ఉండదు, గొప్ప గొప్ప ఇండ్లే కూల్చబడుతున్నాయంటే ఇక లేనివాడి పరిస్థితి ఏంటి, మొత్తానికి వాడి జీవితం చెదిరిపోయిన ఇస్తరులు అయిపోద్ది అన్నమాట. అది యెరూషలేము యొక్క భౌగోళిక పరిస్థితి, అది దేవుడు చెబుతున్నాడు. అది యెషయా గ్రంథంలో చెప్పాడు, మేఘా చెప్పాడు, చాలామంది నీతి మందు ప్రవచనాలు చెప్పారు. ఆ నెరవేరుపంత ఈ 25వ అధ్యాయం 9వ వచనం జరిగిపోతుంది. 20వ అధ్యాయం 25వ అధ్యాయంలో జరుగుతున్న ఆ నాశనకరమైన క్రియ
జరిగించడానికి కారకుడు ఎవరు? నెబుకద్నెజరు. ఆయనే జరిగిస్తున్నట్టు. ఇది బబులోను సామ్రాజ్యం జరుగుతున్న కాలంలో ఈ ప్రవచనాల నెరవేర్పు జరుగుతుందన్నమాట. ఈ నెరవేర్పు జరగ మునుపు దీని యొక్క భయంకరమైన కీడు ఎలా ఉండబోతుందో చెరకెలక మునిపే యెషయాకి దీటైన ప్రవక్తగా తర్వాత ఊషియ కాలంలో ఒక మంచి ప్రవక్త వస్తాడు, సవాలు చేసే ప్రవక్త, ప్రజలకే విరోధమైన ప్రవక్త, ఆయనే యిర్మీయా. ఆయన కూడా ఎలాంటి ప్రవచనం చెబుతాడో ఈ ప్రవచనం ఇప్పుడు నెరవేరిపోయింది. నెరవేరిని ప్రవచనం నెరవేరక మునుపు ఎలా నెరవేరుతుందో ముందే చెబుతాడు యిర్మీయా. అది ఎలా చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. 52వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 52వ అధ్యాయం. అర్థమవుతుంది కదా? అర్థమైపోతే ఇంక అంతే సంగతి లెక్క. అర్థం కాకపోతే ఇంక గతించిన తరగతులు ఆలోచించడమే. నాకు తెలుసు కొంతమందికి అర్థమవుతుంది అన్న సంగతి, అది నాకు అర్థమవుతుంది. అర్థం కాకపోయినా ఏం చేయలేమండి, అది మీ అదృష్టం అనుకోవాలంతే. అర్థమవుతేనే కదా అన్ని బాధలు. అర్థం కాకుండా దానికి ఏ బాధలు ఉండవు. వినబడలేని ఉందనుకోండి దానికి ఏ గొడవ ఉండదు, వినబడిన దానికి అన్ని గొడవలు అవునా కదా. వినబడలేని కోళ్ళు ఉందనుకోండి దానికి చెవిటి కోళ్ళు అనుకోండి, అది దానికి ఏ గొడవ ఉండదు. అలా అత్త ఏమనుకున్నా ఇంట్లో ఏమనుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇదేమంటారా అంటది, ఇంకేటి చెప్పండి సంగతులు అంటది. ఓసి నీ అనుకున్నావు అంటే దాన్నే ఉంది అలాగే చేద్దాం అంటది. దానికి వినబడదు కదా, అది వినబడింది అనుకోండి ఎందుకునే నన్ను ఏం తక్కువ చేశానని అని మొదలెడుతుంది. కాబట్టి అర్థం కాని వాళ్ళందరూ వినబడిన కోళ్ళ లాంటి వాళ్ళు అనమాట. కన్ఫర్మ్ అయిపోండి మీకు ఆపరాలు కొలాప్సే. 52వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 52వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి 12వ వచనం నుండి. 52వ అధ్యాయం 12వ వచనం నుండి, 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి ఎందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదాను అను రాజదేహ సమరక్షుల అధిపతి యెరూషలేమునకు వచ్చిన, ఇది జరిగిన సందర్భం, క్షమించండి, ఇది ఆల్రెడీ 2వ రాజవరణ 25వ అధ్యాయం 9వ వచనం జరిగిన సందర్భమే. మరలా యిర్మీయా గారు కూడా తెలియజేస్తున్నారు. దీన్ని బట్టే 2వ రాజవరణం రాసింది కూడా ఎవరైనా అంచనా వేస్తారంటే పండితులు యిర్మీయా గారు అంటారు. ఇది పోయి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు దగ్గరగా ఉంటాయి. అంటే బహుశా 2 గ్రంథాలకి గ్రంథకర్త ఒక్కరే అనడానికి పండితుల యొక్క అంచనా. అక్కడ జరిగిన యాసిటీ అదే సందర్భం మరలా ఇక్కడ రిపీట్ అవుతుంటుంది మనకి. అదే మనం చదువుతున్నాం 52వ అధ్యాయం 12వ వచనం నుండి, 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజు నెబుకద్నెజరు ఏలుబడి ఎందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదాను రాజదేహ సమరక్షుల అధిపతి యెరూషలేమునకు వచ్చును. అతడు యెహో మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేచను. మరియు రాజదేహ సమరక్షుల అధిపతితో కూడా నిండిన కల్దీల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూ నున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. చూసారా, యెరూషలేము చుట్టున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. యెరూషలేము చుట్టున్న ప్రాకారములన్నిటిని ఎందుకు నొక్కుతున్నాడో తెలుసా? ఒక్కొక్క గోడకు ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇప్పుడు అదంతా చెప్పడానికి కుదరదు. ఒక్కొక్క గోడ ఒక్కొక్క రాజు కడుతున్నప్పుడు ఒక్కొక్క చరిత్ర యెరూషలేములో జరుగుద్ది. ఇంచుమించు ఆ గోడల చరిత్ర అంతా చదువుతున్నప్పుడు యెరూషలేము గోడలకు ఎంత చరిత్ర ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే భౌగోళికంగా జనసాంద్రత పెరుగుతున్నప్పుడు యెరూషలేము యొక్క విస్తరించే కార్యం కూడా పెరిగిపోయింది. అప్పుడు గోడల యొక్క వైశాల్యం కూడా పెరిగింది. ఆ పెరుగుతున్నప్పుడు ఆ పెరుగుతున్న వైశాల్యం ప్రకారమే రాజుల పాలన కూడా వచ్చింది. ఒక్కొక్క గోడకి ఒక్కొక్క రాజు ఒక్కొక్క గుర్తుతో సంబంధించిన చరిత్ర ముడిపడి ఉంటుంది. ఆ చరిత్ర అంతా బబులోను రాజు ఏం చేస్తున్నట్టు తుడిచేస్తున్నట్టు, గొప్పవారిలన్నిటినీ నాశనం చేస్తున్నాడు. గొప్పగా చరిత్రకెక్కిన గోడలన్నిటినీ నాశనం చేస్తున్నాడు. చైనా గోడ చరిత్ర చాలా తక్కువ, యెరూషలేము గోడల చరిత్ర చాలా ఎక్కువ. ఓన్లీ గోడల కోసం చదవడానికి ఈ మాత్రం సైజు బుక్ ఉంటుంది తెలుసా,
యెరూషలేము గోడలకి. అలాంటి ఘన చరిత్ర కలిగిన గోడలు కూడా కూల్చేస్తున్నాడు యెరూషలేములో నెబుకదనెజరు. ఎందుకంటే తన ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచనం ఖచ్చితమైన నెరవేర్పు జరుగుతుంది. దీనంతటికి కారకులు చెడిపోయిన రాజులు, చెడిపోయిన యూదులు. అంటే దేవుడు శిక్షను విధిస్తే శిక్షను పాత నిబంధన కాలంలో దేహాల వరకు మాత్రమే శిక్ష విధించేవాడు కాదు, స్థలాల వరకు కూడా దేవుడు శిక్ష విధించేవాడు. మనం నివసిస్తున్న నివాసాలను కూడా దేవుడు నాశనం చేసేవాడు అనుకునేవాడు. అందుకే యూదులు కానీ యెరూషలేములో ఉన్న యూదులు కానీ సోమరులో ఉన్న ఇశ్రాయేలును కానీ నాశనం చేస్తున్నప్పుడు పట్టణాలను సైతం నాశనం చేసేవాడు. ఎందుకంటే మరలా వారికి నివాస యోగ్యమైన స్థలాలు ఉండకూడదు. ఎందుకంటే మనిషి దేహ సంబంధమైన శిక్షను విధించినప్పుడు కొంతకాలానికి మర్చిపోతాడు. అదే భౌగోళికమైన శిక్షతో సహా దేహ శిక్షను విధిస్తే వాడి చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేడు. అందుకే దేవుడు ప్రవచనం చెబుతున్నాడు, యెరూషలేము మీద కూడా నేను శిక్షను రప్పిస్తాను. గొప్ప నాగరికత యెరూషలేము, అందమైన పట్టణం అంటాడు బైబిల్లో. నిజంగానే చాలా అందంగా ఉంటుంది అందమైన పట్టణం. ఇప్పుడు అందహీనమైన రోజులు వచ్చేసే. ఎందుకంటే ఒకరోజు ఆదాము తప్పు చేస్తే ప్రకృతికి అంగవైకల్యం ఎలా వస్తుందో, యూదులు తప్పు చేస్తే యెరూషలేము కూడా అలానే అంగవైకల్యం వచ్చేసింది. మనిషి తప్పుని బట్టే భూమి మీద ఉన్న ప్రదేశాల యొక్క ఆకారం కూడా మారిపోయింది. ఆదాము తప్పు చేయక మునుపు ప్రకృతి చాలా సుందరంగా ఉంటుంది. కానీ గొర్రెబేచ్ ఏమంటారంటే అలా కొండలు చూసి చాలా అందంగా ఉండండి, వెరీ బ్యూటిఫుల్ ఇమేజెస్ అండి అంటారు. చెప్పింపబడిపోయిన ఇమేజ్లు ఇవన్నీ. గోవాకి వెళ్ళిపోయినాడు ఎవడు ఇంటికి రాకూడదు అనుకుంటాడట. మరి ఏం కనబడదు ఏంటో మనకు తెలియదు కానీ అక్కడ. గోవాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా అందంగా ఉందండి, వెరీ అమేజింగ్ అండి, బ్యూటిఫుల్ ఇమేజెస్ అండి ఇవన్నీ అంటాడు. నన్ను అడిగితే ఇవన్నీ చెప్పింపబడిన ప్రాంతాలు. ఇప్పుడు ప్రకృతి అంతా కనబడుతుంది, చాలా అందంగా ఉందనుకుంటాడు డిస్కవరీ వీడియోస్ చూసి, నాసా వీడియోస్ చూసి. కానీ దేవుడు అంటాడు, శపింపబడిపోయిన ఈ భూగోళం అంటాడు దేవుడు. అంటే ఆదాము తప్పు చేయక మునుపు, ఒకసారి ఆదాము తప్పు చేయక మునుపు గోవా వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ గుండాగిపోద్ది అన్నమాట, అంత అందంగా ఉంటుంది. ఆదాము తప్పు చేయక మునుపు ప్రకృతి ఇంకా అందంగా ఉంటుంది. కానీ ఆదాము తప్పు చేసిన తర్వాత దాని రూపురేఖలు మారిపోయాయి, ప్రకృతి తన సహజ అందాన్ని కోల్పోయింది. ఆ సెక్షన్ ఇక్కడ వర్తిస్తుంది. యూదులు తప్పు చేసినప్పుడు యెరూషలేము సేపుని మార్చేయాలనుకుంటున్నాడు దేవుడు. చాలా గొప్ప కట్టుకున్నావు కదూ, నువ్వు గొప్పగా కట్టుకున్న కట్టడాలన్నిటినీ నీవు నీ క్రియల ద్వారా నాకు విరోధంగా ఉన్నావు కనుక నీ గొప్ప కట్టడాలన్నిటినీ నేను కూల్చేస్తాను అన్నట్టుగా దేవుడు ఆ 12 వచనంలో చెప్తున్నాడు. దీని నెరవేర్పు జరగక మునుపు యెరెమియా ఇది ఎలా జరగబోతుందో 15 అధ్యాయంలో చెప్పాడు. ఒకసారి చూద్దాం ఎందుకు జరిగిందో చెబుతాడు ఇక్కడ. అదే యెరెమియా గ్రంథం 15వ అధ్యాయం, అదే యెరెమియా గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం నుండి, అదే యెరెమియా గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం నుండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగే సెలవిచ్చను, మోసేయు సమయలు నా ఎదుట నిలబడినను, ఈ ప్రజలు అంగీకరించుటకు నాకు మనసుండదు. గమనించండి, ఒకవేళ మోసే వీరికి నాయకుడికి వచ్చినా, సమయలు మరలా పుట్టి వీరికి నాయకుడికి వచ్చినా, ఈ ప్రజల పక్షాన మాట్లాడడానికి నా ఎదుట ఇద్దరు నాయకులు నిలబడినా, వీరిని క్షమించాలి అనడానికి వారు ముఖాలు చూసినా నాకు ఈ ప్రజలను క్షమించాలనిపించదు. ఎందుకు? అంత భయంకరమైన క్రియలు యోధ ప్రజలు లేదా ఏర్పాటు జనాంగం దేవుడి ఎదుట జరిగించింది కనుక. తనకిష్టమైన ప్రజలు ఆయన ఎదుట నిలబడిన ఈ తరపు ప్రజలు, అనగా ఈ సందర్భంలో జరుగుతున్న ఆ తరపు ప్రజలను దేవుడు క్షమించినట్టున్నట్టు. ఎందుకు? ఏం చేశారు చూడండి, కిందకి నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టము, మేము ఎక్కడికి పోదామని వారిని అడిగిన ఎడల నీ వారితో ఇట్లను యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు,
చావునకు నియమింపబడిన వారును, సావునకును ఖడ్గమునకు నియమింపబడిన వారు, ఖడ్గమునకును క్షామమునకు నియమింపబడిన వారు, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. ఇక్కడ హేతుబద్ధమైన క్వశ్చన్స్ ఏమైనా వస్తున్నాయి మీకు? ఏమి రావట్లేదా? నాకు వస్తున్నాయి చూడండి, చెప్తా. చావునకు లోబడిన వారు చావునకు, ఖడ్గానికి పోయేవారు ఖడ్గానికి, నాశనానికి పోయేవారు నాశనానికి, చెరకు పోయేవారు చెరకి అంటున్నాడు. నియమించేసాడట. అంటే వీడు ఇలా చచ్చిపోవాలని ముందే ఏం చేస్తాడు దేవుడు? నియమించేస్తాడనమాట. ఈ మాటనే యేసుక్రీస్తు వారు దీని సారాన్నే శిక్షణగా చెబుతాడు ఆయన. ఏమని? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోను. ఇదే బెంచ్ మార్క్. ఇదే ఈ మాటను బేస్ చేసుకునే మాట్లాడాడు ఆయన. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు. ఇక మిగిలిన మాటలు మీరు అది తగిలించకండి. తుపాకీ, బాంబు, అవి మనం తగిలించుకున్నవి. అంటే ఎవడు ఏ యాటిట్యూడ్ని ఫాలో అవుతే ఆ యాటిట్యూడ్లోనే వాడు డిస్ట్రాయిడ్ అయిపోతాడు అన్నమాట. బైబిల్ చెబుతున్న సారాంశం భవిష్యత్తుది. నువ్వు ఏ సంస్కృతిని అవలంబిస్తున్నావో ఆ సంస్కృతితోనే నాశనం అయిపోతావు. ఖడ్గానికి సంబంధించిన జీవన శైలి కలిగి ఉన్నావా? నువ్వు ఖడ్గానికి నియమింపబడ్డావు. నువ్వు ఖడ్గం చేత బ్రతుకుతున్నావు కదా, నీ ముగింపు కూడా ఖడ్గంతోనే అయిపోతుంది. చావుల మీద బ్రతుకుతున్నావా? నువ్వు కూడా చావుతోనే ముగిసిపోతావు. నిన్న ఒకడు చచ్చిపోయాడు రాజమండ్రిలో. వినరు కదా ప్రజలు, ఒరే తాకండ్రంటే వినరు కదా. తాగొద్దంటే తాగుతారు, తాగండ్రంటే తాగరు. అంత రివర్స్ మనుషులు. కుదిరింగుండంటే కుదిరింగుండరు, కుదురుండంటే కుదురుండరు, కుదురుండకండ్రా అంటే కుదిరింగుండరు. మనిషి దేవుడికి వికటంగా ఉంటాడండి. తాకండ్రా అని చెప్పి బార్ సబ్లన్నీ హైవేకి 500 మీటర్ల దూరంలో పెట్టమని ఈ మధ్య జీవో చేశారు కదా. బెల్లి సబ్బులు కూడా తీసేశారు. దూరంగా పెడితే మళ్ళీ దగ్గరగా పెట్టుకున్నారు. పాపం నల్లేరు కదా బెడ్లు. ఆధ్యాత్మిక జీవితంలో దూరం నల్లేరు అనేసి మరి దగ్గర పెట్టుకుంటారు. ఇవన్నీ దగ్గర పెట్టుకుని బాగా తాగేసాడు పీగల దాకా. తాగేసిన తర్వాత బాడీ కిందకున్న బండి ఏదో వచ్చింది. ఇవి ఉంటాయి కదా, ఈ చెన్నైనగా ఏదంటారు దాన్ని, ఏమంటారు చెన్నైనగా అంటారు మీరుని, టాటా ఏసి. టాటా ఏసి ఏదో గుద్దేసింది మొత్తం మీద. తాగేసి ఉన్నాడు, మొత్తం ఎక్కిపోయాడు. మొత్తం ఎక్కిపోయిన తర్వాత బాగా ఆకారం బాగా పెద్దకున్నప్పుడు దాని బాడీ కిందకుంటుంది కదా. వీడు ఆకారం పెద్దకుంది. ఈ నొక్కేసిన తర్వాత ఇంకేమవుద్ది, మొత్తం ఇక్కడ నుండి కన్నుండి కడిగి ఈడ్చుకెళ్ళిపోయింది. అలా ఈడ్చుకెళ్ళిపోయాడు. మొత్తం వెనకంతా అరిగిపోయింది. మొత్తం తెల్ల ఎముకలు కనబడిపోయినాయి. కొంతకాలం వేసరికి చెవంట నోటంటే బ్లడ్ వచ్చింది. ఆ తర్వాత ఎక్కించిపోయాడు. ఆగుతాడే ఏంది, వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ సెక్షన్ వర్తించండి. తాగేవాడు తాగుడుతోనే పోతాడు. తాకండ్ర అని బైబిల్లో చెప్పాడు. నువ్వు తాగుతూ ఉన్నావంటే ఏమవుతావు? తాగుడుతూనే పోతావు. వాడు తాగే చచ్చిపోడు, ఒక్కసావు చచ్చిపోడు. దేవుడు అదే చెప్తున్నాడు. మీరు చెరక నియమింపబడ్డారా? మీరు బందీకాన ప్రజలుగా బతుకుతుంటే, మీరు ఎగ్రహ సంబంధమైన దాసులుగా మీరు వ్యవహరిస్తే, స్వతంత్ర జీవితాన్ని ఇవ్వాలని నా ప్రజగా మిమ్మల్ని నియమించుకుంటే, బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు, మీరు బానిసలు అయిపోతారన్నట్టు. చెరక నియమింపబడ్డారా? చెరకు సంబంధించిన ప్రజలందరూ మీ జీవితాలు ఇంతే, మీ ముగింపు ఇంతే అన్నాడు. అదే మాట్లాడుతున్నాడు. నేను డిసైడ్ అయిపోయాను మీ జీవితానికి ముగింపు ఎలాగే జరగాలని ఒక నియమాన్ని పెట్టాను. ఈ నియమాన్ని మార్చడానికి సమూహాలు వచ్చినా మోసే వచ్చినా నా మనసు నేను మార్చుకుని అంటున్నాడు. నా మనసు నేను మార్చుకోను. మీరు ఎలా అయితే మీరు చేసినది మీ నెత్తి మీదకి వస్తుంది అన్నది నేను నియమించిన నియమం. ఇది మీరు చేసినది మీ నెత్తి మీదకి వస్తుంది. నిజంగానే మనం చేసినవి మన నెత్తి మీదకి వస్తాయి. మరి ఎప్పుడు మర్చిపోకండి. నువ్వు ఒకడిని మోసం చేసేసి బలే మోసం చేసేసినరా అనుకున్నావు, నిన్ను 100 మంది మోసం చేస్తారు, మర్చిపోకు. నిజంగానే చాలామంది పెద్ద బిల్డప్పిస్తారు, అది తెలివితేటలు మళ్ళీ. ఆయన మోసం చేస్తున్నారు వాటిని, ఆయన మోసం చేసేది చాలా గొప్పగా చెప్పుకుంటారు. తర్వాత ఎంత ఎర్ర అయిపోవాలో అంత ఎర్ర అయిపోతాడు. ఒకరిని ఫూల్ చేసేసి ఈడేదో పెద్ద జ్ఞానిలాగా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత అడు కొన్ని రోజుల తర్వాత చూడండి, అది చాలా సూపర్ఫుల్ అయిపోతాడు అనమాట. మొత్తం అందరికన్నా దారుణంగా గొర్రెలాగా అయిపోతాడు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు తవ్వుకున్న గోతులు నువ్వే పడతావు. నువ్వు కట్టిన గోడ నీ మీదే పడుద్ది. నువ్వు ఎత్తిన కత్తి నీ మీదకే గురి చూపిస్తుంది.
దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలుతో, అనగా యూదులతో చెప్తున్నాడు, మీరు చేసుకున్న క్రియను బట్టి నా మనసు నేను మార్చుకోను, చట్టం తన పని చేసుకుంటూ తను వెళ్ళిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. చూడండి, యెహోవా వాక్కిదే. మూడో వచనం, చీల్చుటకు కుక్కలు, వెలివేయుటకు, తినివేయుటకు, నాశనము చేయుటకు, ఆకాశ పక్షులను, భూ మృగములను, ఈ నాలుగు యుధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనస్సే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యములోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించేవాడెవడు? నీ ఎందు జాలి పడేవాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ అద్దకు వచ్చును? చూసారు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు. మనస్సే చేసిన క్రియలను బట్టి యెరూషలేముకి ప్రతిదండన విధిస్తున్నాను. మనస్సే చేసిన క్రియలను బట్టి యెరూషలేముకి నాశనాన్ని నేను రప్పింపబోతున్నాను అంటున్నాడు. అప్పుడు యెరూషలేముకి నాశనం జరుగుతున్నప్పుడు యెరూషలేముని ఎవడో కుశల ప్రశ్నలు అడగడట. కుశల ప్రశ్నలు అంటే ఏంటి? టిఫిన్ చేశారా, భోజనం చేస్తారా, నైట్ భోజనం ఏంటి, కర్రీ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడగరు. భోజనం చేయలేదా బ్రదరు, భోజనం చేస్తారా, ఇలాంటి కుశల ప్రశ్నలు అడగరు. ఆరోగ్యం ఎలా ఉంది, ఆయుష్ ఎలా ఉంది, కుటుంబం అంతా కుశలమా, అలాంటి ప్రశ్నలు ఉండవన్నమాట. అసలు నీ బాగుని అడిగేవాడు ఎవడు కనబడు. యెరూషలేము చెబుతున్నాను, నువ్వు నాశనం అయిపోతావు. ఇనువాని చెవులు గింగిరమన్నంత భయంకరమైన కీడు నీ మీదకి రప్పిస్తాను. నువ్వు కోటలాగా కట్టుకున్న ఈ కోటలన్నీ పేక మేడల్లా కూల్చేస్తాను. నువ్వు ఉన్నతమైన నగరంగా ఎలుసెల్లో ఇప్పుడు మట్టి దెబ్బగా నువ్వు మారిపోబోతున్నావని యెరూషలేమును దేవుడు హెచ్చరిస్తున్నట్టు, సకల అన్యజనుల రాజ్యానికి నేను బానిసలుగా మార్చేస్తాను. ఒకప్పుడు అన్యజనులందరూ నీలోకి రావాలి అంటే వారు అపవిత్రులుగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు అన్యజనులు నిన్ను చూసి అపవిత్రంగా ఫీల్ అవుతారు. నీ జీవితం ఇక ముగిసిపోయింది. దీనంతటికే కారణం మనస్సే. అదే కదా అంటాడు 21:10-11 అంటాడు, మనస్సే వారిని ప్రేరేపించును. ఇప్పుడు మన క్వశ్చన్ రావాలి, మనస్సేని బట్టి యెరూషలేముకి శిక్ష విధించడం ఏంటి, మనస్సేని బట్టి యూదులకు శిక్ష విధించడం ఏంటి? మనస్సేకి దిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను అనుకోండి, నాకు శిక్ష విధిస్తే బాగుంటుంది. దేవుడు నాకు శిక్ష విధిస్తే బాగుంటుంది. మీ అందరికి పనిష్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? దేవుడు అన్యాయం చేస్తాడు కదా. నాకు శిక్ష విధిస్తే అది ఆమోదయోగ్యంగా ఉంటుంది, కానీ మీ అందరికీ కూడా శిక్ష విధిస్తా అంటాడు. మనస్సే చేసిన క్రియలను బట్టి యూదా యెరూషలేము నిన్ను నేను ప్రతిదండన చేస్తాను అంటున్నాడు. మనస్సే చేస్తే యూదులను ఎందుకు శిక్షించాలి అంటే దాని అర్థం ఏంటంటే, కారకుడు వీడైతే కార్యాన్ని జరిగించింది మీరన్నమాట. మీరంటే మీరు కదండి యూదులు. కారకుడు కార్యం, ఆ భయంకరమైన కార్యం జరగడానికి కారకుడు మనస్సు అయితే కార్యానికి రూపాన్ని చెందెవరు? యూదులు. అందుకే అంటున్నాడు దీనికి మూల నాయకుడు మనస్సే గనక వాడు చేసిన దాన్ని బట్టి మీరు అవలంబించారు గనక వాడు చేసిన దాన్ని బట్టి మిమ్మల్ని ఎవరినే వదలనట్టు. నిజంగానే దేవుడు వదలడు. అది నాకేం తెలియదండి, అంత జేమ్స్ అనే చేయాలంటే కుదరదు. జేమ్స్ అనే చెప్పేస్తే నువ్వు ఎలా చేసేస్తావు? నీకు తెలీదా నువ్వు దూడవా మేకవా? నీకు అర్థమవుదా? నీకు అర్థమవ్వాలి కదా. అనే చెప్పినట్టు చేసినట్టే కుదరదు. అనేకు ఉంటే నీకు ఉంటాయి, వాడికి ఉంటుంది శిక్ష, నీకు ఉంటుంది. మనస్సేనే చేస్తాడు, నిన్ను కూడా కొలాసు చేస్తాడు అంటున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, మనస్సే చేసిన క్రియలను బట్టి యెరూషలేము మీదకి ప్రతిదండన తీసుకొస్తాను అంటున్నాడు. ఇక్కడ 15 మొదటి వచ్చిన 4 వరకు జరుగుతున్న సందర్భం, అప్పటికి నెరవేర్పు జరగలేదు. 52 నెరవేర్పు జరుగుతుంది. ఇవి చేసాలి మీకు తెలియాలి. 15 ప్రవచనం నెరవేర్పు 52. మేకా చెప్పాడు, యెషయా చెప్పాడు, సమకాలీన ప్రవక్తలు చెప్పారు, యెర్మీయా గ్రంథకర్త బహుశా రాజుల గ్రంథకర్త ఆయన చెప్పాడు,
ప్రవక్తలు అందరూ గొంతెత్తు అరుస్తున్నాడు అన్నట్టుగానే భయంకరంగా యెరూషలేము పట్టణం నాశనమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మరలా అదే 21:12 అదే 21:12 కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వినివాని రెండు చెవులు, గింగురు మన్నంత కీడు యెరూషలేము మీదకిని యూదా వారి మీదకని రప్పించుచు నేను సోమరునికు కొలిసిన నేను ఆహాబు కుటుంబులకు సరి చూసిన మట్టపు గుండును యెరూషలేము మీదకి సాగలాగుదును. యెరూషలేము నాశనం ఎలా అయిందో భౌగోళిక సాక్ష్యాలు రెఫరెన్స్ మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఎవరికి? యూదులకి. అక్కడ రెండు విడదీసి మాట్లాడాడు కదా, మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే ముగించేద్దాం, గంట అయిందండి. యెరూషలేము మీదకిని యూదుల మీదకిని నాశనాన్ని తెప్పిస్తాను. ఇప్పటివరకు మనం ఏ పాయింట్ మీద దర్యాప్తు చేసాం? యెరూషలేము మీద. అంటే యెరూషలేముకి ఏం జరిగిందో మనం చూసేస్తాం. ఇప్పుడు యూదుల మీదకిని, యూదా మీదకిని అంటున్నాడు. అంటే ప్రజల మీద కూడా విపత్తు వస్తుందన్నమాట. భౌగోళిక ప్రదేశాలకి దేవుడు శిక్ష విధించాడు. ఇప్పుడు భౌగోళికంగా నివసిస్తున్న ప్రజల మీద కూడా, ఇంకా యూదుల మీద కూడా శిక్ష వస్తుందన్నమాట. ఆ శిక్ష ఏటో చూద్దాం. 2 రాజుల గ్రంథం 23:21 అంతటి రాజు నిబంధన గ్రంథం రాసి ఉన్న ప్రకారముగా నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయం నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్క యూదా రాజుల యొక్క దినములన్నిటి వరకు ఎన్నడనూ జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడును. ఈ సందర్భంలో పస్కా పండుగను జరిగిస్తున్న రాజెవరు? హిజ్కియా కదా. హిజ్కియా అంటే తూర్పు తిరగండి, హిజ్కియా కాదు, ఓషియా. ఓషియా ఎవరు? యెహోయాకీమ్ తర్వాత వస్తారు చూసా. యెహోయాకీమ్ ఎవరు? అన్ని డౌట్లే మనకి. యెహోయాకీమ్ ఎవరు? యెహోయాకీమ్ ముందు ఒక రాజు ఉంటాడు, పిల్లరాజు. ఆ రాజుకు ముందు మనిషి ఉంటాడు, ఆ రాజుల తర్వాత ఓషియా. ఆ రాజు కాలంలో పస్కా పండుగ గొప్పగా జరిగింది. ఆ గొప్పగా జరుగుతున్న సందర్భంలో, ఈ గొప్పదైన సందర్భంలో దేవునికి ఇష్టమైన ఈ కార్యాల్లో మనస్సేని మరలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి. ఈ పండుగ రాజైన ఓషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేమును యెహోవాను ఆశ్రయింపబడెను, మరియు కర్ణపిశాచి గలవారిని, చూడ చెప్పేవారిని, గృహ దేవతలను, విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ ఓషియా తీసివేసి యెహో మందిరమందు యాజకుడైన ఇలికియాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహో వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. ఇంతకుముందు సర్టిఫికెట్ ఇజ్గియకు వచ్చింది, ఆ తర్వాత మరలా ఓషియాకు వస్తుంది. ఓషియా దావీదును తలపింపజేశాడు. ఇజ్కియా ఓషియా
ధర్మశాస్త్రాన్ని గైకొడంలో గొప్పగా కనబడుతున్నాడు. ఇంత గొప్పదైన కార్యాలు ఎంత గొప్పగా అంటే మరలా పస్కాను ఆచరించాడు. ధర్మశాస్త్రానికి విరోధమైన కర్ణ పిశాచ తంత్రం అంటే దయ్యపు తంత్రాలకు సంబంధించిన సంస్కృతిని అందరినీ దేశం నుండి వెళ్ళగొట్టేశాడు. యెహోవాకి విరోధమైన విగ్రహారాధన దూరం చేశాడు. దేవునికి ప్రీతికరమైన సేవను జరిగించాడు. ఇంత ఇష్టమైన కార్యం జరిగించి ఒక గొప్ప సర్టిఫికెట్ని పొందాడు. అతను ముందు కానీ అతని తర్వాత కానీ ఎలాంటి రాజు ఒక్కడును లేడన్నాడు. ఇంత గొప్ప సంస్కృతిలో ఇంత గొప్ప జీవన శైలి కలిగిన ఓషియా దేవుని సంతోషింపజేస్తున్న అంత గొప్ప జీవితం ఆయన ముందున్న దేవుడు మాత్రం ఒక వ్యక్తిని మర్చిపోలేకపోతున్నాడు. వాడే మనిషి అయినను అంటాడు. చూడండి ఆ మాట, అయినను మనిషి యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోగా మీద మండుజూనే నుండెను. చూసారా, అంటే కొంతమంది చేసే దరిద్రపు పనులు ఎంతమంది నీతి మంతులు వచ్చినా వారిని దేవుడు మర్చిపోలేడట. వారు చేసే భయంకరమైన పనులు ఎంత భయంకరంగా ఉంటాయంటే గొప్ప నీతిమంతుడిని ఒక మంచి రాజు పుట్టాడు, మరలా ఇజకియా దావీదును తలపించి మంచి జీవన శైలి ధర్మశాస్త్ర సంబంధమైన జీవితాన్ని కలిగిన ఓషియా పాలన జరుగుతున్న ఓషియా చనిపోతున్నాడు, అయినా మనిషైన దేవుడు మర్చిపోలేకపోతున్నాడు. కొంతమంది జీవితాలను చూస్తే దేవుడు మర్చిపోలేడు. కొంతమంది సేవకుల జీవితాలు అలా ఈడుస్తాయి. ఇంకా ఎవడో తెర మీదకి వచ్చేటి విజయవాడ, వాడి పేరేం పేరు, ఇలాంటి కరెంట్ అఫేర్ బాగానే గుర్తుంటుంది, ప్రతీప్ కుమార్. వాడు చూసారా, అతని సేవకుడా చెప్పండి అసలు. మరలా ఆ జీజస్ మిరాకిల్స్ ఏదో మినిస్ట్రీ ఉంది, జీజస్ మిరాకిల్ మినిస్ట్రీలో ఒక మంచి సేవకుడు అక్కడ పుట్టుకొచ్చిన ఈ దరిద్రుని దేవుడు మర్చిపోతాడా? ఆ మిరాకిల్ సెంటర్లో మర్చిపోలేడండి. ఎంత గొప్ప సేవకులు మరలా ఆ సంస్థ నుండి పుట్టుకొస్తున్న ఈ భయంకరమైన సంస్కృతిని దేవుడు మర్చిపోలేడు. వాడు ఎంత గోడసారి నెంబర్ వన్ అంటే తప్పు చేసి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నానండి. మరి ఎవడో చెబుద్దాం ఉన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నానని ఏదో చెప్పుకొస్తున్నాడు. తప్పు చేసిన వాడు ఒప్పుకుంటే క్షమింపబడతాడంటే, కానీ సేవకులు చేసే గుడ్డి పని ఏంటో చెప్పనా, గుడ్డి పని ఏంటో చెప్పనా? తప్పు ప్రజలకు తెలిసిపోతే ఎక్కడ ఫేమ్ తగ్గిపోతుందేమని తప్పు చేసి మళ్ళీ ఆ తప్పుని కవర్ చేయాలనుకుంటారు. ఉన్న ఫేమ్ పోద్ది, ఉన్న ఫేమ్ మీద ఇంకా పెరగాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీ తప్పును దేవుడి దగ్గర ఒప్పేసుకో, కప్పుకోకుండా దానికి డబల్ అయిపోతుంది. బెసబాతో దావీ తప్పు చేశాడు, ఏం తగ్గిపోయింది ఆ ఫేము? ఒప్పుకున్నాడు. కింగే ఎప్పుడు, ఇంకా ఆయన ఎప్పుడు, ఇంకా అదే ఆయన గురించి మళ్ళీ దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. బెత్సబా విషయంలో తప్ప మళ్ళీ ఇంకెప్పుడు తప్పు చేయలేదు అన్నాడు ఎవరు? దావీదు. దేవుడు అంత గొప్ప సర్టిఫికెట్. ఒప్పుకున్నాం అనుకోండి గొప్పగా ఉంటుంది. సేవకులు చేసే తింగరేసలు ఏంటంటే ప్రజల దగ్గర గొప్ప తగ్గిపోకూడదు అనేసి ఆ తప్పుని కప్పుకోవాలనుకుంటారు. ఎప్పుడైతే కప్పుకోవాలనుకుని ఇంకా తప్పుల మీద తప్పు చేసే జరిగి ఉన్న రహస్యాలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. రెడ్డి అన్న తగులుకున్నాడు అన్న వదలు దిగ్గ, ఎందుకంటే రహస్యాలు బయట పెట్టడంలో అన్నకి బాగా ఇష్టం తిట్ట. ఆయన పట్టుకున్నాడు ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3, ఎపిసోడ్ 4, 100 ఎపిసోడ్లు చేసిన ఆశ్చర్యపోయకూడదు. కొంతమందిని ఎవరి చేతులు పెట్టాలో వాళ్ళ చేతులు పెడతాడు దేవుడు. కొంతమందికి కొన్ని కృపావరాలు ఉంటాయి, కొందరికి దేవుడు కొన్ని కృపావరాలు నియమిస్తాడు. అన్నయ్యకి ఆ విధమైన కృపావరం ఇచ్చాడు దేవుడు. ఇంకెవడైనా దొరికాడంటే కబడ్డీ యొక్క వ్యక్తిగతమైన విషయాల్లో ఇంకా ఆడు దొరికాడు, ఇంక అయిపోడు. ఇక ఆడి జీవితాన్ని ఎలా కొంపు చేసాడంటే ఇంక మళ్ళీ ఇంకా బ్రతకడం వేస్ట్. ఇక్కడ గుండి గించుకుని ఎక్కడో ఏ హర్యానా రాష్ట్రం అలా పోతే బెటరు. ఆ ప్రతీప్ కుమార్ ఏమంటున్నాడంటే అప్పట్లో బీరులు లేకవాడట, ఇప్పుడంటే బీరు పట్టుకోవడానికి ఇష్టం లేక బీజరు పట్టుకున్నాడట. బీర్ అయితే ఏంటి, బీజర్ అయితే ఏంటి, రెండు ఆల్కహాల్ అన్నవి, రెండు ఆల్కహాల్ కంటెంట్ ఉన్నవి. సిగ్గు లేనివాడు మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఒకటండి, మళ్ళా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు అలాంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే బీజర్ కూడా ఆల్కహాల్, ఎరుమొక్కలు ఏమి వేయకండి, అది తాగొచ్చి ఏమో అనుకోకండి, అది డ్రింక్ అనుకోకండి, అది ఆల్కహాలే, అది లైట్కి కిక్ ఉంటుంది, అది నువ్వు తాగేవాడిని అన్నాడు చూడకు. నాకు అలవాట్లేదు, మా ఎదవాళ్ళు తాగుతారు కదా అది చెప్తుంటారు, మా వాళ్ళు ఉన్నారు కదా తాగుతుంటారు ఏమైనా పార్టీలు అయినప్పుడు, అది లైట్ ఆల్కహాల్ ఉంటుంది అన్నమాట. లేడీస్ ఎక్కువ తాగుతారు, సిటీ గర్ల్స్ ఉంటారు చూసారా,
బేవచ్చం తాగుతారండి బీజర్లు. సిటీలో పంపకండి పిల్లల్ని, ఆడపిల్లని చదువుకునే వాళ్ళు బీజర్ల దగ్గర లోపలిపోతారు. రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం 23:26 అయినను మనస్సు యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుసూనే ఉండెను. ఒక గొప్ప నీతిమంతుడు నేను రాజు వచ్చాడు, ఆ రాజు జీవితం ముగిసిపోయినా చచ్చిపోయిన మనస్సుని మాత్రం దేవుడు మర్చిపోలేకపోతున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన క్రియలు భయంకరమైనవైతే ఎంతమంది నీతిమంతులు వచ్చినా ఆ క్రియల్ని ఎవ్వరూ కడగలేరు, మార్చలేరు. ఎంతమంది వచ్చి మన ముందు ఎంత గొప్ప సేవ చేసినా, సంఘం మీద మనం పామేసి వెళ్ళిపోయినా ఆ మరకలు కడగడం మరలే ఎవరో వల్ల అవ్వదండి. ఎంత సేవ జరిగించినా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘానికి మన వలన పేరు రాకపోయినా పర్లేదు, సంఘానికి మన వలన మచ్చలు వచ్చాయి అనుకోండి అవి పోవు. మీరు ఎంత సేవ చేయండి, మరి మీ నుండే కదా వాడు వచ్చాడు, అప్పుడు అలా చేసాడు వాడు మీ వాడే కదా అంటారు. నువ్వు దానికి సంబంధించినడు కదా, నువ్వు ఆ ఘనకార్యాలు ఘనాపాటీలకు సంబంధించినడు కదా నువ్వు అంటున్నారు ఈ మధ్య అంటారు. మీ గురించి న్యూస్ వచ్చిందండి కదా, మేము ఇప్పుడు అందులో ఉంటలేదంటే కుదరదు, నువ్వు అందులోంచి వచ్చినాడు కదా అంటారు. మేము అది కాదంటే ఇప్పుడు మాదంతా ప్రత్యేక మిరాకిల్ బ్యాచ్ అంటే కుదరదు, నువ్వు అందులో ఉడే కదా అంటారు. పోవండి, మనుషులే మర్చిపోలేడు, దేవుడు అస్సలు మర్చిపోడు. దేవుడు చేదు విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు, తీపి గుర్తుని కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు. అదే దేవుడు చెప్తున్నాడు, మనస్సే చేసిన క్రియలు మర్చిపోలేనివి, భయంకరమైనవి. నీతిమంతుల రక్తాన్ని ఒలికించిన ఒక భయంకరమైన నియంత, అమాయకుల రక్తాన్ని ఎరుసుయంలో ఒలికించిన ఒక భయంకరమైన నీచమైన జీవితాన్ని కలిగిన ఒక భయంకరమైన రాజు మనస్సే. అది చాలదన్నట్టు యెహోవాకి విరోధమైన అన్యుల విగ్రహ సంబంధమైన ఆచారాన్నంతా ప్రజలకు ప్రేరేపించి నేర్పించి యెహోవాకి విరోధమైన కార్యాలన్నీ జరిగించాడు. అందుకే దేవుడు మనస్సేని మర్చిపోలేకపోతున్నాడు. వాడు చేసిన క్రియలను బట్టి దానికి కార్యాన్ని జరిగించిన యూదులను కూడా దేవుడు విడిచిపెట్టనట్టున్నాడు. మరొక రిఫరెన్స్ చూద్దాం, దీని నెరవేర్పు 24 యూదుల యొక్క శిక్షకు సంబంధించిన నెరవేర్పు 24 మొదటి వచనం నుండి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకదనెజరు యెరూషలేము మీదకు వచ్చెను. యెహోయాకీము అతడికి దాసుడై అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తన సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదకి సిరియానీయుల సైన్యమును అమోనీయుల సైన్యమును రప్పించను. మనసే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను యోధవారు యెహోవా సముఖము నుండి ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. చూసారా, అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును వారు క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. అతను చేసిన భయంకరమైన కార్యాలన్నీ తెలియజేస్తున్నాడు. మనస్సే చేసినవి, యూదులు చేసినవి, నిరపరాధుల రక్తాన్ని ఒలికించినవన్నీ వారిని క్షమించడానికి దేవునికి మనసే లేదన్నాడు. వాడి ఇండ్లన్నిటినీ నాశనం చేశాడు, ఇప్పుడు ప్రజలందరినీ నాశనం చేస్తున్నాడు. మనస్సేనే కాదు, మనస్సేకు సపోర్ట్ చేసిన ప్రజలందరినీ దేవుడు బబులోను సామ్రాజ్యానికి గొర్రెలుగా పంపేశాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వీరి జీవితం అంతా, ఒకరోజు స్వతంత్ర జీవితం, ఆ తర్వాత బానిస జీవితాలు, చివరికి ఎలా అయిపోయారంటే యెహోవాకు మొరపెట్టుకున్న చివరికి ఆకల దప్పులతో చనిపోయే రోజులు వచ్చేసే వరకు దేవుడన్న మాట ఖచ్చితంగా జరిగింది.
మనిషి చేసే భయంకరమైన కార్యాలు అక్కడతోనే పోలేదు. ధర్మశాస్త్రం 20 అధ్యాయం అనగా నిర్మాకాండ 20 అధ్యాయం 5 వచనంలోనే చెప్తారు కదా, మీ తండ్రులు తప్పులు చేస్తే పిల్లల మీదకి రప్పిస్తా అన్నాడు. మనిషే తప్పు చేశాడు, మనిషే కుటుంబాన్ని దేవుడు ఎంటాడుతూనే వచ్చాడు. యూదుల పితరులు తప్పు చేశాడు, యూదుల పిల్లలను దేవుడు ఎంటాడుతూనే వచ్చాడు. వారిని విడిచిపెట్టలేదు, వారి పితరుల సంస్కృతిని వీరు కొనసాగిస్తున్నారు కనుక వారికి దేవుడు సెలవిచ్చినట్టుగా ప్రవక్త ద్వారా చెరక నియమింపబడిన వారు చెరకే పోతాడన్నాడు. అందుకే వారు చెరకు పోవడానికి ఇన్ని భయంకరమైన కార్యాలు వారు నెత్తును పోసి దేవుని ఇతర నిలబడ్డారు. వారి శిక్షకు అర్హులు కావడానికి గల కారణం ఒకటా రెండా, అన్ని కార్యాల్లో మేమే దిట్టన్నట్టుగా పరిపూర్ణంగా పాపం చేసి దేవుని ఎదుటి నిలబడినప్పుడు దేవుడు పౌలును సామ్రాజ్యాన్ని తెర మీదకు తీసుకొచ్చాడు, యూదులందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. అది ఓషియా సిద్కియ కాలంలో జరుగుద్ది. ఆ జరుగుతున్నదన్నీ ఆహాబు కుటుంబాన్ని కూడా ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నాడు. వారి కుటుంబానికి మట్టపు గుండును నియమిస్తానంటున్నాడు. బైబిల్ ఒక విషయం ఉంటుందండి, మట్టపు గుండు అంటే ఏంటో తెలుసా, తూకం వేస్తారు కదా. ఇప్పుడు గుండ్లు గుండ్రంగా ఉండేవి, తూకపు రాళ్ళు. ఆ రాళ్ళు సమాంతరంగా నువ్వు చేసిన క్రియలకు తగినట్టుగా నీకు శిక్షను నియమిస్తాను అన్నట్టు. అలాగే జరిగింది ఆహాబు కుటుంబానికి, అదే జరిగింది యూదులందరికీ, అదే జరిగింది. కానీ గుండు అనగానే బైబిల్ ఎలా తీసుకున్నారో తెలుసు. కొంతమంది గౌరీపట్నం వెళ్ళి గుండు కొట్టించేసుకుని, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి గుండు కట్టించుకుని, ఒకడు ఏమన్నాడు తెలుసా, గుండు కొట్టించుకుంటున్నావు ఏంట్రా, మన క్రైస్తవులం కదంటే యెహోవాకి నున్నని గుండె ఇష్టం అని అన్నాడు బైబిల్. ఉంటుందో తెలుసా బైబిల్లో, ప్రసంగంలోనే సామెతల్లోనే ఉంటుంది, యెహోవాకి గుండు ఇష్టం అని ఉంటుంది. ఆ రిఫరెన్స్ చూసుకుని గుండు కొట్టించుకున్నాడు అనమాట. ఆ గుండు ఈ గుండు కాదు, గుండు మొహోడు తెలియలేదు. ఆ గుండు ఏ గుండు, మట్టపు గుండు, తూకం వేసే గుండు. ఆ గుండిచ్చి గుండు మీద కొట్టేయాలి. ఇలాంటి గుండు రిఫరెన్స్లు అనేది ఎదిగారండి గుండెగళ్ళు అందరూ, ఇలాంటి రిఫరెన్స్లు అనేది ఎదుగుతారు. అంటే కొలమానానికి సంబంధించింది. ఒకరోజు నెబుకద్నెజర్ కొడుకుంటాడు కదా బెల్షస్సర్, అక్కడ వాడతాడు ఆ పదాన్ని, తూకానికి సరిగ్గా నీ మీదకి శిక్షణ విధిస్తా అంటాడు. అక్కడ భౌగోళికంగా కూడా రుజువును జీవిస్తాడు. దాని అర్థం ఏంటంటే నీ పాపాలని దేవుడు తూకం వేశాడు అంటాడు. తూకానికి సంబంధించిన మాట ఇది, ఆ మాట అంటున్నాడు. ఆహాబు కుటుంబానికి ఎలాంటి కొలతతో చూశానో ఆ తూకమే మరలా యూదులకు తోస్తాను అంటున్నాడు. అది నెరవేర్పంతా జరిగిపోయింది. బబులోను సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఎంత భయంకరంగా వారి జీవితాలు సర్వనాశనం అయిపోయాయో నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. వచ్చేవారం మన క్లాస్ ఉండదు, తర్వాత పై వచ్చే వారంలో మిగిలిన తరగతి అంతా మనం నేర్చుకుందాం. బబులోను సామ్రాజ్యంలోనికి త్వరగా అడుగులు వేద్దాం. బాగుంటుంది చరిత్ర, ప్రార్థన చేసుకుందాం.